రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందా ఇస్తారా ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 11 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం 9000 కోట్ల రూపాయల పైచలు ఖర్చు పెట్టాం ఎవరు కూడా ఇయ్యరు ఒంటరి మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇయ్యరు వికలాంగ సోదరులకు 3016 రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే నిన్నగాక మొన్న నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ బారిన పడి బాధపడతా ఉన్నారో వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా వీళ్ళకే కాదు చేనేత కార్మికులకు గీత కార్మికులకు బోధకాల బాధితులకు అనేకమైనటువంటి ఎవరైతే ఆశ్రితులు ఉన్నారో అక్కడే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తా ఉన్నాం ఇలా చాలా మంది తెలంగాణ పల్లెలలో చెప్తారు ఏమమ్మా ఎట్లుందంటే నా పెద్ద కొడుకు ఉన్నాడు కేసీఆర్ హైదరాబాద్లో పంపిస్తాడు నెలకు డబ్బులు నాకు ఇవ్వంతోని మోతాదు లేకుండా బతుకుతున్నా అని చెప్పి చెప్తా ఉంటారు అంతకుముందు పెద్దవాళ్ళని ఇంట్లో నుంచి ఎల్లగొట్టిండ్రు ఇప్పుడు అత్తల డిమాండ్ పెరిగిపోయింది అమ్మల డిమాండ్ పెరిగిపోయింది అమ్మ నువ్వు బయట ఎందుకు ఉంటావు ఇంట్లోకే రా అని తోలుకొచ్చి కోడళ్ళందరూ ఇళ్ళకి తోలుకొచ్చి పెట్టుకుంటా ఉన్నారు ఇలా ఇవ్వల దగ్గర డబ్బులు లేవు కానీ ముసల్మానుల దగ్గర వృద్ధుల దగ్గర మాత్రం అందరి దగ్గర ఎవరి దగ్గర కూడా 30-40 వేలు 50 వేలకు తక్కువ లేకుంటే డబ్బులు నేను 2000 పంపిస్తే 1500 ఖర్చు పెట్టుకున్నా ఒక 500 దాచుకొని వాళ్ళు ఎంతో కొంత డబ్బు దమ చేసుకుని ఉన్నారు మనకంటే కూడా మోతబారుగా ఉన్నారు ముసల్మాన్ నిజమేనా కాదా నిజమేనా అమ్మా కరెక్టేనా బియ్యాన్ని కూడా గతంలో ఇంట్ల ముగ్గురికే ఇస్తాం నలుగురికే ఇస్తాం అని మాట్లాడింది ఇలా ఎంతమంది ఉన్నా సరే మనిషికి 4 కిలోలు తీసేసి మనం 6 కిలోలు చేసుకున్నాం ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకపోమని చెప్పి ఇస్తా ఉన్నాం ఇట్లా అనేక విషయాలలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన వనరులు మనకే దక్కినాయి కాబట్టి ఆర్థికంగా మనం పెరిగినాం జీఎస్డిపి ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ జీఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా ఒక గీటురాయి 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు 5 లక్షల కోట్ల చిల్లర ఉండే ఇవాళ మన జీఎస్డిపి అద్భుతంగా పెరిగిపోయి మనం 11 లక్షల 50 వేల కోట్లు మన జీఎస్డిపిగా ఉన్నాం చాలా గొప్పగా ఆర్థికంగా పటిష్టపడ్డాం అధికారుల యొక్క అంకిత భావం ప్రజాప్రతినిధుల యొక్క చిత్తశుద్ధి గవర్నమెంట్ యొక్క లక్ష్య శుద్ధి ఇవన్నీ కలగలిసి భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఏర్పడ్డది చాలా రాష్ట్రాలలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇటువంటి సెక్రటేరియట్లు కూడా లేవు ఇంత అద్భుతమైన 33 కలెక్టరేట్లు పరిపాలనా భవనాలు తెలంగాణలో 33 జిల్లాలలో మనం తీసుకొస్తా ఉన్నాం పోలీసు భవనాలు తీసుకొస్తా ఉన్నాం ఇంకా అనేక విషయాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి నేను తెల్లారదాకా చెప్పొచ్చు అన్ని పథకాలు మనం చేస్తా ఉన్నాం భారతదేశంలోనే అత్యధిక రెసిడెన్షియల్ స్కూళ్ళు గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన గురుకుల పాఠశాలల్లో అది దళిత విద్యార్థులు కావచ్చు గిరిజన విద్యార్థులు కావచ్చు ముస్లిం విద్యార్థులు కావచ్చు బీసీ విద్యార్థులు కావచ్చు ఓసీలలో ఉండే పేదలు కావచ్చు అందరూ కూడా అద్భుతంగా చదువుకొని భారతదేశమే ఆశ్చర్యపడే ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు సీట్లు సాధిస్తూ ఉన్నారు ఇంకా పెరగాలి కరోనా రాకుండా ఉంటే ఈ పాటికి ఇంకో 500 గురుకులాలు కొత్తగా పెట్టేవాళ్ళం ఈ మధ్య కొన్ని బీసీల కోసం పెంచినాం రాబోయే రోజుల్లో ఇంకా పెంచుకోవాలి ఎట్లా ఎట్లా రాష్ట్ర ఆదాయం పెరిగితే అట్లా బ్రహ్మాండంగా ముందుకు పురోగమించాలి నీళ్ల కొరత తీర్చుకున్నాం భగీరథ ద్వారా కరెంటు కొరత తీర్చుకున్నాం సంక్షేమం చేసుకుంటా ఉన్నాం రాష్ట్రంలో ఎవరు ఉపవాసం ఉండే పరిస్థితి లేదు ఒకప్పుడు లక్షల మంది మనం వలసపోయినాం బొంబాయికో దుబాయ్కో వలసపోయినాం కానీ నేను గర్వంగా చెప్తా ఉన్నా తెలంగాణ గ్రామ సీమలలో ఉన్న కూలీలు కూడా సరిపోక మీరు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు 12 రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వచ్చి దాదాపు 25-30 లక్షల మంది పేదలు ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళకి పని దొరుకుతుందని మనవి చేస్తూ ఉన్నాం ఇంత అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగినాం ఉద్యమ కాలంలో ఉద్యమ సమయంలో ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని సాధించుకున్నాం గర్వంగా ముందుకు పోతూ ఉన్నాం మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే